Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎంట్రీకి ముందే టీడీపీలో కోటమరెడ్డి ముసలం. వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన కోటమరెడ్డి బ్రదర్స్ రాజకీయ పవనం ఎటువైపు అనే చర్చకు తెరపడింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీ వైపు మొగ్గు చూపారు. ఈ నెల 24న చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు స్వయంగా ప్రకటించారు. తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తన సోదరుడు శ్రీధర్ రెడ్డి మూడవసారి పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ ఎవరికి అనేది చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని క్లారిటీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సేవాదళ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన్ను పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసింది. గిరిధర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు చేయడంతో అధినేత సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాతే టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కోటమరెడ్డి గిరిధర్ టీడీపీలో చేరబోతూ ఉండగా అన్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఆయన మాత్రం ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి రెబల్గానే ఉన్నారు. తన ఫోన్ ట్యాప్ అయ్యిందంటూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంతో పాటు సొంత పార్టీని టార్గెట్ చేశారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా తన నిరసనను కొనసాగిస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. మరోవైపు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి రాకపై అక్కడి టీడీపీ నేతలు కేడర్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కోటమరెడ్డి బ్రదర్స్ను పార్టీలోకి తీసుకోవద్దని గతంలో నియోజకవర్గ నేతలు పార్టీ శ్రేణులు అధినేత చంద్రబాబుకు తేల్చి చెప్పారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అజీజ్ ఉన్నారు. ఆయన కోటమరెడ్డి రాకపై స్పందించాల్సి ఉంది. మరోవైపు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరుతున్న సందర్భంగా ప్రింట్ చేసిన పోస్టర్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోటో మాత్రం లేదు. అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అజీజ్ ఫోటో కూడా లేదు. కేవలం ఎన్టీఆర్ చంద్రబాబు లోకేష్ అచ్చెన్నాయుడు నందమూరి బాలయ్య ఫోటోలకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో ఈ పోస్టర్ పైన సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.